అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం కాలిపోయిన ఘటనపై అనంతపురం జిల్లా పుట్టపత్తిలో విశ్వ హిందూ రాష్ట్ర స్వయం సేవక్ బజరంగ దళ్ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో హనుమాన్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయంలో జరిగిన దుర్ఘటన కుట్ర కోణాన్ని ఛేదించాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని నిరసన ర్యాలీ ద్వారా తెలియజేశారు. అంతర్వేది రథం దుండగులు కాల్చిన సంఘటనపై ఆందోళనలో పాల్గొన్న నాయకులను అక్రమ అరెస్టు చేయడం భావ్యం కాదని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. అంతర్వేది పైన సత్వరమే న్యాయ విచారణ జరిపి దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ పుట్టపత్తి తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మరియు విహెచ్పి జిల్లా సంఘటన కార్యదర్శి ఉపేంద్ర, మారుతి ప్రసాద్, బీజేపీ నాయకులు జ్యోతి ప్రసాద్, జనసేన నాయకులు బొగ్గరం శ్రీను, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 1 గంటప్పుడు దుండగులు కాల్చడం జరిగింది. దీనికోసము 6వ తారీఖు 7వ తారీఖు అంతర్వేది అనే టెంపుల్కి అక్కడ వెళ్ళినారు మన విశ్వ హిందూ పరిషత్తు బజరంగదళ కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వారిని వెంటనే ఆ దోషులను శిక్షించుకోకుండా పోయిన వాళ్ళని, బాధాకృతంతో పోయిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగనే 9వ తారీఖు 13 జిల్లాల్లో ఎక్కడైతే ఆర్డీఓలు ఉన్నారో, ఇదే హిందూపూర్ పార్లమెంటు పరిధిలో 3 చోట్ల ఆర్డీఓ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ 3 చోట్ల కదిరి ఒకచోట, పెనుగొండ ఒకచోట, ధర్మవరం ఒకచోట, 3 చోట్ల మెమరాండం ఇవ్వడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఎన్ని వివిధ క్షేత్రాల అందరి సమిష్టి కృషితో ఈరోజు అన్ని తహసీల్దార్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్తు బ్యానర్ కింద, విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తల ఆధీనంలో ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఇప్పుడు జరుగుతుందో దాన్ని వెంటనే దోషులను ఎవరైతే పట్టుకున్నారో ఆ వెంటనే ఆ వ్యక్తులని శిక్షిస్తూ, ఎవరైతే విశ్వ హిందూ కార్యకర్తలను 21 మందిని అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా విడిపిస్తూ సిబిఐ చేత ఎంక్వైరీ జరపమని చెప్తూ, ఈ పుట్టపర్తి ప్రకండ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలైతేనేమి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైతేనేమి, బీజేపీ సంస్థలైతేనేమి, అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయప్రద అధ్యక్షుల సమావేశంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు మనము రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న కార్యక్రమం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందువుల మీద, గుడుల మీద, ఆలయాల మీద, హిందూ ధార్మిక సంస్థల మీద, హిందూ సంస్థల మీద అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఈరోజు అంతర్వేదిలో జరిగిన రథం మీద జరిగిన దాడి ఒక్కటి కాకుండా, గతంలో జరిగిన పీఠాపురం కానీ, బిట్రగుంట కానీ, అంతకుముందు తెలంగాణలో జరిగిన సమస్యలు కానీ, ఇది ఒక కుట్రపూరితము. ఈ కుట్రలకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. హిందువు కానీ మేల్కోకపోతే, హిందువు చైతన్యవంతుడు కాకపోతే ఇవి ఆగవు. ఇవి ఆగాలంటే హిందువు చైతన్యవంతుడు కావాలి. నేను హిందువు అని గుర్తించాలి. హిందువు ముందుండాలి, ముందుకు రావాలి. ఎప్పుడైతే హిందువు చైతన్యవంతుడు అవుతాడో, ఉదాహరణకి ఈ 2 చేయాలంటే హిందూ హిందూ కలవాలి, హిందూ బంధువుగా మెలగాలి. హిందువు ఎప్పుడైతే ముందుగా ఉంటాడో మన ఆస్తుల్ని రక్షించుకోవచ్చు.